वेलकम टू विश्वम वॉइस न्यूज़। भारत लो प्रमाद घंटिकलु मरो वेव कु बलमैन संकेतम वेयि समीपंलो ओमिक्रॉन केसुलु వినియోగదారుల ఇంధన రుసుములు పెంచాలి కరెంట్ ఛార్జీలో డిస్కంల ప్రతిపాదనలు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు వివరణ పేదల కష్టాన్ని దోచుకుంటున్నందుకే అలా అన్నానని వెల్లడి గుంటూరు అబ్బాయిని పెళ్లాడిన టర్కీ అమ్మాయి 2016లో భారత్కు వచ్చిన టర్కీ అమ్మాయి గిజేమ్ కోస్తా రాయలసీమకు వర్ష సూచన కోస్తా పైకి తేమతో కూడిన తూర్పు గాలులు రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ క్రికెటర్ రాస్ టైలర్ బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తర్వాత లాంగ్ ఫార్మాట్కి బై దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరానికి గురి చేస్తున్న తరుణంలో రోజువారీ కేసులు హఠాత్తుగా పెరిగాయి గత కొంతకాలంగా 10,000కు దిగువనే నమోదవుతున్న కేసులు నిన్న ఒక్కరోజే 13,000 మార్కును దాటాయి మరుపక్క ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000కి సమీపిస్తోంది ప్రస్తుతం వేరియంట్ బాధితులు 961కి చేరగా వీరిలో 320 మంది కోలుకున్నారు ఒక్క ఢిల్లీలోనే 263 కేసులు కాగా మహారాష్ట్రలోనూ 252 నమోదయ్యాయి మొత్తం 22 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించింది విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలో విద్యుత్ పంపిణీ ప్రజలపై పరోక్ష భారాన్ని మోపాయి సాధారణంగా ప్రజలు వాడుకుంటున్న కరెంటుకు యూనిట్ల వారీలుగా లెక్కించి ఛార్జీలు వసూలు చేయడం ఆనవాయితీ ఇవి కాక అదనంగా ప్రతి కనెక్షన్పై ఇంధన లేదా స్థిర వినియోగదారుల రుసుములను డిస్కంల అదనంగా వసూలు చేస్తున్నాయి వీటిని ఏప్రిల్ నుంచి నెలకు 60 నుంచి 75% పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలికి ఇచ్చిన ప్రతిపాదనలో కోరే వీటి వల్ల కరెంటు బిల్లు మరింత పెరగనుంది గ్రామాల్లో పల్లె ప్రగతి ప్రత్యేక అవగాహన చైతన్య కార్యక్రమాల ప్రభుత్వం నిర్వహించింది గ్రామాల వికాసానికి ప్రభుత్వం దశల వారీగా ప్రయత్నాలు చేస్తున్నది మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన భద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నది నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించడం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం చేతి వృత్తులు కుల వృత్తులకు అవసరమైన చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం రైతు బంధు 24 గంటల ఉచిత విద్యుత్తు రుణమాఫీ లాంటి రైతు సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ల లాంటి ప్రజా సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస జీవన భద్రత కల్పించి భవిష్యత్పై ఆశావహ దృక్పథాన్ని కల్పించింది తమకు అధికారం ఇస్తే 50 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ లిక్కర్ ఇస్తామని వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఏపీ బీజేపీ చీఫ్ సోమ్ వీరరాజు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు పేదల కష్టాన్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని అందుకనే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు మద్యం కోసం పేదలు రోజు 250 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని ఆ ఖర్చులో 200 రూపాయలు తగ్గితే ఆ కుటుంబంపై భారం తగ్గుతుందని ప్రతి నెల 6,000 ఆదా అవుతాయని అన్నారు ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై విరుచుకుపడిన వారిపై వీర్రాజు మండిపడ్డారు స్పీకర్ తమ్మినేనికి రాత్రులు ఎక్కువై ఉదయం నోరు మూతపడుతుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణను మొబైల్ పొలిటీషియన్గా అభివర్ణించారు మంత్రి కొడాలి నాని చేతికి దారాలు తప్ప తల్లో మెదడు లేదని అన్నారు లీజుల గురించి మాట్లాడితే వైసీపీ నేతల చొక్కాలు ఓడతాయన్న విషయాన్ని మంత్రి పేర్ని నాని తెలుసుకోవాలని చురుకలాంటించారు తమను జగన్ పార్టీ అంటున్న పయ్యవల నిజం తెలుసుకోవాలని సోము వీర్రాజు సూచించారు దాని చుట్టూరు తిరుగుతున్నారు గద్దల్లాగా నేను ఇక్కడే గడతాను అన్నాడు ఆయనేమో కడతాను అన్నాడు సింగపూర్ అన్నాడు చైనా అన్నాడు జపాన్ అన్నాడు కడతా అన్నాడు రైతుల్ని మోసం చేశాడు నడిడి రోడ్డు మీద నిలబెట్టారు తిరుపతి దాకా నడిపించాడు కానీ భారతీయ జనతా పార్టీ క్యాపిటల్ ఇక్కడే ఉండాలని అమరావతి నుంచి ఇబ్రహీం పట్టణం దాకా ఒక వంతెన కడుతున్నాం క్యాపిటల్ ఇక్కడే ఉండాలని క్యాపిటల్లోనే ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం 3,000 రూపాయలు టెస్ట్ 300కి చేస్తున్నాం 1,800 కోట్లు కట్టాం ఎయిమ్స్ హాస్పిటల్ 1,800 కోట్లు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం 1,000 కోట్లతో మనం అగ్రికల్చర్ యూనివర్సిటీని కట్టాం డిజైన్ యూనివర్సిటీని క్యాపిటల్లో కడుతున్నాం
గుంటూరుకు చెందిన మధు సంకేత్ టర్కీ అమ్మాయి గిజెం వివాహ బంధంతో ఒకటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మధు గింజల దేశాంతర ప్రేమ కథ గిజెం 2016లో ఓ ప్రాజెక్టు కోసం భారత్కు వచ్చింది. ఆ సమయంలోనే మధు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మధు కూడా ఉద్యోగరీత్యా టర్కీ వెళ్లడంతో వారి మధ్య అనుబంధం మరింత పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. కాగా వీళ్ళిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. మధు సంకీర్త తల్లిదండ్రులు దమ్మాటి వెంకటేశ్వర్లు గౌరీశంకరి వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. మొదట్లో అబ్బాయి తల్లి అమ్మాయి తల్లి కొంచెం సంశయించినా ఆ తర్వాత మనసులు మార్చుకొని పెళ్లికి ఓకే చెప్పారు. వాస్తవానికి మధు గిజెంల నిశ్చితార్థం 2019లోనే జరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా పెళ్లి ఆలస్యమైంది. తొలుత వీరు ఈ ఏడాది జూలైలో టర్కీలో అమ్మాయి తరఫు వారి సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తాజాగా భారత్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒకటయ్యారు. ప్రస్తుతం మధు గిజెం ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తిగా భారత్కు మకం మార్చేస్తామని చెబుతున్నారు. టర్కీ దర్ ఇస్ అ వన్ ఛానల్ సో 24 అవర్స్ దర్ ఆర్ లైక్ ఇండియన్ సిరీస్ ఆర్ మూవీస్ లైక్ ప్లేయింగ్ సో ఆల్ మై లైక్ most of my relatives are like following like all those series so when I say like okay like we love each other and we are like serious actually like most like they were like happy like okay like we love Indian culture India is like different yeah recently I started to learn like Telugu also like improving it so yeah he was explaining and I was very curious and searching internet but yeah the since oh. the names are like different so it is like difficult for me to remember yeah okay. Like since I don't know like how to wear sari properly so yeah like sari I wear in వచ్చే 24 గంటల్లో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో నిన్న కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమతో కూడిన తూర్పు గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉత్తరాది మీదుగా పశ్చిమ గాలులు వీస్తుండటంతో రేపటి నుంచి కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. న్యూజిలాండ్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన రాస్ టైలర్ రిటైర్మెంట్ని ప్రకటించారు. ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న టెస్టు సిరీస్ తర్వాత టెస్టుల నుంచి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆస్ట్రేలియా నెదర్లాండ్స్లో జరగనున్న వన్డే సిరీస్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కివీస్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లో ఒకటిగా కీర్తిని అందుకున్న టైలర్ న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 3 ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఏకైక క్రికెటర్గాను తన పేరును చరిత్ర పుస్తకాల్లో లిఖించుకున్నాడు. 445 మ్యాచ్ల్లో దేశానికి ప్రాతినిధ్యం కూడా వహించాడు. టేలర్ ఇప్పటి వరకు 110 టెస్టులు 233 వన్డేలు 102 T20లు ఆడాడు. ట్విట్టర్ ద్వారా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన టైలర్ 17 ఏళ్ల పాటు తన కెరీర్ని అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నట్లు చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం అన్నాడు. టైలర్ రిటైర్మెంట్ ప్రకటనపై స్పందించిన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అతన్ని లెజెండ్గా అభివర్ణించాడు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర ప్రజాసేవకులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారికి గుండెపోటు రావడం చాలా బాధాకరమని సర్పంచ్ శ్రీవేణి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీవేణి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలకు అండగా నిలబడి తనదైన శైలిలో సామాన్యులకు సైతం కొత్త వరవణ్ణి సృష్టిస్తూ 10 మందికి అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చే మంచి శాసన సభ్యులు గారికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రాకూడదని ఈ విషయం తెలిసిన వెంటనే చాలా బాధ వేసిందని వెంటనే ఎన్నో దేవుళ్లకి ప్రార్థించామని జమలపాలెం గ్రామాన్ని ఒంటి చేత్తో అభివృద్ధి వైపు నడిపిస్తున్న సర్పంచ్ బుర్రి శ్రీవేణి ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను జల్లింక్ మండలం జమ్మలపాలెం సర్పంచ్ని. నా పేరు బుర్రి శ్రీవేణి. నేను సచివాలయం వాలంటీర్ల సమావేశంలో ఉండగా మా ఎమ్మెల్యే గారైనటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అస్వస్థత జరిగిందని తెలిసింది. ఆ విషయం విన్న వెంటనే మేమందరము సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు అందరము కలిసి ఆ దేవుని మనస్ఫూర్తిగా
ప్రార్థించి ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని, ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుడు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబాన్ని క్షేమంగా కాపాడాలని మేము దేవుని కోరుకున్నాము. మరియు మా సొసైటీ అధ్యక్షులైనటువంటి రవీంద్రారెడ్డి గారు మరియు మండల వైఎస్ఆర్టీఎఫ్ నాయకుడైనటువంటి బుర్రి వెంకటేశ్వర్లు, వారి కుటుంబ సభ్యులు, జమ్మలపాలెం గ్రామ ప్రజలు అందరమే మనస్ఫూర్తిగా ఆయన పూర్తి ఆరోగ్యాలతో బయటకు వచ్చి మా ముందు గలగలా నవ్వుతూ మాకు కనిపించాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లు జమ్మలపాలెం గ్రామ సర్పంచ్ బుర్రి శ్రీవేణి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీటీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీడీ అదనపు కార్య నిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డిపై సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఘాటు విమర్శలు చేశారు. అసలు టీటీడీ పాలక మండలిలో సంప్రదింపులు లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, గతంలో కూడా అతను అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తికి మరలా అధికారాలిచ్చి టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, వెంటనే పాలక మండలి దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీసం ఐఏఎస్ కూడా పాస్ కాని అధికారి శ్రీదేవి ధర్మారెడ్డి గారి వలన దేవస్థానం యొక్క ప్రతిష్ట దిగజారిపోతా ఉంది. ఒక డిక్టేటర్ లాగా కనీసం బోర్డు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను కూడా పక్కన పెట్టేసి తనకు ఏది నచ్చిందో అది చేసే వ్యక్తి ఈ ధర్మారెడ్డి అని చెప్పని ఆయన శాస్త్రం వల్ల తెలుస్తా ఉంది. మేము 2005 నుంచి 2008 వరకు బోర్డు మెంబర్గా ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఏదో రూపంగా ప్రసన్నం చేసుకుని అప్పుడు కూడా జేయుగా పనిచేశారు. అప్పుడు ఆయన చేయన అవినీతి లేదు. చెన్నైలో ఒక కాలేజీలో తన కొడుకుని చేర్చుకుని సీట్ ఇప్పించుకుని అక్కడ డబ్బుగా తీసుకోకుండా గోల్డ్గా తీసుకున్న విషయాలు మాకు అందరూ కూడా తెలుసు. ఇలాంటి అవినీతి పరుణ్ణి మళ్లీ రెండవసారి విఎస్యులో పచ్చదనం పెరగడంతో సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ఎస్ఎస్ అందించిన సహకారం అభినందనీయమన్నారు. అనతి కాలంలోనే క్యాంపస్ కాలుష్య రహిత క్యాంపస్గా రూపాంతరం చెందటంలో వారిరువురు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. విఎస్యులో అకిరా మియావాకి పద్ధతిలో కృత్రిమ అడవుల పెంపకంలో ఇంత బాధ్యత వహించిన ఫారెస్ట్ ఆఫీసర్ వల్లూరి శివహాసిని ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి గారు షాల్ మరియు మెమోటోతో సత్కరించారు. భవిష్యత్తులో ప్రణాళికతో ఇంకా పచ్చదనాన్ని పెంచడంలో సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు మొక్కలు నాటారు. మొక్కల పెంపకం విషయంలో ఎన్ఎస్ఎస్ విభాగం చేస్తున్న కృషి అభినందనీయమని, అందుకు వాలంటీర్లు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరు నిలబడుకోండి, ఎందుకు కంగారు కంగారు ఉంటారు? వింజమూరు మండల కేంద్రంలో విచ్చలవిడిగా మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై సీఐ సాంబశివరావు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి వారికి జరిమానాలు విధిస్తామన్నారు. నూతన సంవత్సరం వస్తున్న తరుణంలో ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని సూచించారు.
కరీంనగర్ పట్టణ కేంద్రంలో 5వ డివిజన్ హుసేనీపురాలో ఉర్దూ మీడియం స్కూల్ కట్టడం కోసం ఉర్దూ మీడియం స్కూల్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. అనంతరం 5 డివిజన్ ప్రజలతో మాట్లాడుతూ వారం రోజుల్లో శంకుస్థాపన చేపడతానని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని సదుపాయాలతో స్కూల్ భవనాన్ని అతి త్వరగా నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముస్లిం మైనారిటీలకు మరియు అన్ని కులాలకు చెందిన విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలతో ముందుకు నడుస్తుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే స్కూల్ టీచర్లను కూడా కొరత లేకుండా భర్తీ చేస్తామని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం ఆహ్వానించేందుకు సమయం లేదు, మళ్ళీ నేను హైదరాబాద్ పోవాలి, కానీ ఇవన్నీ జీవోలు ఇచ్చి టెండర్ అయిపోయి స్టార్ట్ చేసినప్పుడు అదిగో బిల్డింగ్ కూడా మీకు బ్రహ్మాండంగా మీకు కూర్చొని మంచి బిల్డింగ్ తయారు చేసుకోండి, మీకే ఆప్షన్ ఇచ్చేస్తున్నాం, ఆప్కే ఆప్షన్ జరగదు, బిల్డింగ్ కలిసారన్నా ఆప్లో సోచుకే డిజైన్ లేదో ఓరి డిజైన్ పై యాక్సెప్ట్ కదుగా తొందరనే మళ్ళీ మీరు కలుగుతారని చెప్పి ఆ భారం వచ్చి దువాతైనకి నేను చెప్పుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఖుదా హాఫిజ్, అల్లా హాఫిజ్. हम लोग के स्कूल में 300 बच्चे हैं, लेकिन हम आपको बाथरूम एक ही छे. स्कूल में भी हम लोग बहुत मुश्किल हो रही है कि हम लोग कोविड में सोशल डिस्टेंस भी नहीं कर सक रहे, इसकी वजह से हम आपको जगह भी పోలీసుల్లో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని ప్రజలకు భరోసా ఇచ్చేలా సేవలు అందించాలని సిపి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లో వార్షిక సంవత్సరంలో జరిగిన నేరాలపై నివేదించారు. గతేడాది కన్నా అధికంగా కేసులు నమోదయ్యాయని ప్రజలు రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 2021 వార్షిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను సిపి సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన మాట్లాడుతూ కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ కరోనా కేసులను కట్టడి చేయగలిగామని చెప్పారు. విధి నిర్వహణలో ఫ్రంట్ వారియర్స్గా పోలీసులు సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి మార్గదర్శక సూత్రాల మేరకు గ్రౌండ్ లెవెల్లో కేసులను దర్యాప్తు చేస్తూ 30% వరకు కేసులు పరిష్కరించామని వెల్లడించారు. వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా వాళ్ళు ఏదైనా బాధ్యత వచ్చినప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రవర్తించాలి తప్ప షురుడుగా బూతులు ఎవరైనా తిరిగితే మొత్తం స్పాట్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమా లేకపోతే సస్పెండ్ చేయడమా చెప్పండి. సరే, ఈ ట్రాఫిక్ లైట్స్ సంబంధించి మీరు వచ్చిన కొత్తలో ట్రాఫిక్ ఈ కార్లు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కదా సార్, ట్రాఫిక్ లైట్స్ ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది? ప్లాస్టిక్ ఏమి చేస్తున్నారు, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవరో చచ్చిపోతారు. సో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ప్రిపేర్ చేయటం, ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టడం, ఒక పక్కన భద్రత, ఒక పక్కన చాలా మంచిగా వెళ్ళిపోతున్నాం, ఎక్కడ కూడా మనం అనవసరంగా ఆగట్లేదు అనే భావన కల్పించడానికి మాత్రం 100% మేము కృషి చేస్తామని మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఈ ఈ యొక్క ఏదైతే మాకేమన్నా చిన్న చిన్న ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లేట్ అయితే టెక్నాలజీ వాడుకోవడం, లేటెస్ట్ ట్రెండ్స్ అంటే నూతన పోకడల్లో నేరస్తులు కూడా చాలా తెలియగలవాళ్ళు, ఒక ఈ మీడియాలో పేపర్లు చదువుకోవడం, మీడియాలో కథనాలు, క్రైమ్ డైరీలు అన్నీ చూడటం, దీని ద్వారా పోలీసులకి ఎలా. తిరువురు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిఐబి గురవయ్య ఆధ్వర్యంలో ఏకోడూరు మండలం రేవుడు తండ్రాలో సారా తయారీ కేంద్రంపై దాడి చేసి సారా తయారీకి సిద్ధంగా ఉన్న 800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఆరుగురు పాత ముద్దాయిలను ఏకోడూరు మండలం తహసీల్దార్ వద్ద 110 సీర్ పీస్ కింద బైండ్ ఓవర్ చేశారు. బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు త్రాగునీటి సమస్యతో అల్లాడుతున్నారని వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు
బల బ్రహ్మనాయుడికి ప్రజలు విన్నవించారు. దాంతో మండలంలో పలు గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడానికి వెంటనే ఆ చెరువుని ఆధునీకరించి నీరు నింపి బల్లపల్లి మండల ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను తీర్చేందుకు కంకణం కట్టుకొని బల్లపల్లి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా బల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బల్లపల్లి గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున సాగర్ కాలువ నుండి పైప్ లైన్ ద్వారా నీటిని చెరువులోకి తీసుకువస్తామని ఇందుకోసం అవసరమైన అంచనాలను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. మరికొన్ని రోజుల్లో ఈ చెరువుకి సంబంధించిన పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇవ్వడంతో బొల్లపల్లి మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మన్నే రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం 2024లో జరిగే ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మీ వైపు నుండి చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని చెప్పారు. అజిత్రావు పార్టీకి దూరంగా ఉండటం వల్లే అధిష్టానం ఎలక్షన్ బాబుని ఇన్ఛార్జిగా నియమించింది. అధిష్టానం నిర్ణయం శిరస వహించాల్సిందేనని తెలిపారు. తన ఫోటోను అజిత్రావు ఫ్లెక్సీల్లో వేయటం సరైన విధానం కాదని, ఆ ఫ్లెక్సీల నుండి ఫోటోను తీసేయాలని, లేకుంటే పోలీసుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవీంద్ర సూచించారు. అధిష్టానం ఎప్పుడైతే ఆరు నెలలు చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు అందరూ పార్టీ అధిష్టానం సంప్రదించి ఎలక్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. దాని మీద రెండవ ఆలోచన కానీ రెండవ పేరు కానీ ఏమి లేదు. కానీ ఇప్పుడు ఎవరో కొంతమంది అసంతృప్తివాదులు, విచ్చినకారులు కొంతమంది నా పేరు నా ఫోటో కూడా వేసి ఇస్తారు తొట్టేశారు. నేను ఎవరిని అక్కడ ఏమని అడగలేదు. అది కూడా మంచిది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ పెద్దగా ఉండి నేను ఇరు వర్గాలను పోషించడం కానీ ఇంకో వ్యక్తిని పోషించడం కానీ ఎప్పుడు చేయను, మన జీవితంలో కూడా జరగదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి పార్టీ చాలా ముందంజలు చాలా ఆశలు మేము పెట్టుకుంటే ఎక్కడో కొంతమంది అసంతృప్తులు వాళ్ళకేమి ఇటువంటి పనులు చేసేవాళ్ళు పార్టీ గెలుపు కోసం కాదు కదా చేసేది. చీలిక తీసుకురావాలి, వాళ్ళ మాట తగ్గించుకోవాలి. చాలా సీరియస్గా పని అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. నేనే వాడిని ఒక నర్సు చెప్తున్నాను విన్నాడు. మేము పేరు పెంపడి ఎవరైనా సస్పెండ్ చేస్తామని నేను కూడా చెప్పాను, ఫోన్ చేసి చెప్పారు. చాలా సీరియస్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు. పామూరు పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని ఎంపీపీ గంగసాని లక్ష్మీ హుస్సేన్ రెడ్డి అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ టి శైలజ అధ్యక్షతన కీర్తిశేషులు, రేగలగడ్డ బసవయ్య కుమారులు, రేగలగడ్డ నాగరాజు ఆర్థిక సహాయంతో 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష సామాగ్రి, అట్టలు, జిమ్రెట్ బాక్సులు, పెన్నులు, పెన్సిల్, స్కేల్స్ తదితర సామాగ్రిని అందజేశారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, ఎంపీపీ గంగసాని లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందని, వారు ఉత్తమ పౌరులుగా తయారై దేశ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకి, గ్రామానికి, ఉపాధ్యాయులకి మంచి పేరు తేవాలన్నారు. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాన్ని పెంచాలని, దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టారు ఆయన. ఆయన చిన్న వయసులోనే తల్లి మరణించింది. అయినా సరే ఆయన చదువుకోవాలని మంచి సంకల్పంతో ఒక పూలు అమ్ముకుంటూ చదువుకున్నారు ఆయన. తర్వాత
పెళ్ళైన తర్వాత ఆమెను కూడా చదివించారు. ఆమె చదువుకుంటూ ఆయన కుటుంబంలో సేదుడు వాదుడు ఉండేది. తర్వాత ఆమె టీచర్గా చేయాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తే ఊర్లో వాళ్ళు ఆమె స్కూల్కి వెళ్తుంటే ఆమె మీద రాళ్ళు వేయటము మట్టి వేయటము అట్లా హేళన చేసేవాళ్ళు. ఆడవాళ్ళు చదువుకుండేది కానీ ఆమె ఆ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం జీపాలెం హరిజనవాడకు చెందిన ధోని యుగంధర్ గణేష్ డిసెంబర్ 19న స్వర్ణముఖి నది నీటి ప్రవాహంలో ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం విదితమై మృతదేహాల కోసం రాత్రనుక పగలనుక శ్రమించి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి అన్ని శాఖల సమన్వయంతో వెతికించి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించిన విషయం కూడా తెలిసిందే. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చెక్కును మరియు ఇంటి పట్టాను అందజేశారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన పిల్లలకు కర్మక్రియలకు కావలసిన ఏర్పాట్లను స్వయాన ఎమ్మెల్యే పర్యవేక్షించి ఆ కార్యక్రమానికి కావలసిన భోజనం తదితర ఖర్చులను సైతం ఎమ్మెల్యే అందజేశారు. రామచంద్ర గారు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకొని వచ్చింది. రాష్ట్రంలోని సహకార డైరీలను నిర్వీర్యం చేయడానికే ముఖ్యమంత్రి ఆమూలుపై వల్లమాలిన ప్రేమాభిమానులు చూపుతున్నారన్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. పార్టీ జాతీయ కార్యాలయంలో మాట్లాడుతూ అమూల్ కోసం 2,500 కోట్ల ప్రభుత్వ సొమ్ము వెచ్చిస్తున్న జగన్మోహన్ రెడ్డి లీటర్ పాలకు ఇస్తానన్న 4 రూపాయల ప్రోత్సాహకాన్ని పాడి రైతులకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గుజరాత్లోని అమూల్ డైరీని వృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేయడం చూస్తుంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక గుజరాత్ ముఖ్యమంత్రా అన్న సందేహం కలుగుతోందని విమర్శించారు. పంచాయతీ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చారు, ఆఫీసర్లకు మీటింగులు పెట్టి బెదిరించారు, డోక్రా వాళ్ళని బెదిరించారు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకి పాలకి పాలు ఎవడ ఎక్కువ రేటు ఇస్తే వాళ్ళు పోసుకుంటారు పోయి. కానీ ఇవాళ ప్రభుత్వం పలానా వాళ్ళకే పోయాలి అనే నియంత్రణ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎస్, అమూల్ వస్తుంది, రమ్మనండి. ప్రభుత్వ ముసుగులో అమూల్ రావటం ఎందుకు? అమూల్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రా, దేశంలోనే అత్యున్నతమైన వ్యవస్థ, బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తుంది, బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. మీరు తప్పుకోండి ప్రభుత్వానికి ఎందుకు, రమ్మనండి అమూల్ని. అదే అమూల్ ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు అమూల్ కోసం ప్రజల డబ్బు అప్పు తెచ్చి ఎన్సీడీఎఫ్ నుంచో ఎన్సీడీసీ నుంచో నాబార్డ్ నుంచో అప్పు తెచ్చి కట్టే బదులు అదే అమూల్ చేత 2,500 కోట్లు అంత పెద్ద 50,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే వ్యవస్థ, ఇదే ప్రభుత్వం వాళ్ళ చేత 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించినట్టయితే మేము ఖచ్చితంగా ఆనందించేవాళ్ళం. కానీ అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలని సహకార వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఏ వ్యవస్థలైతే ఇక్కడ యొక్క ప్రజలతో మమేకమై ఉన్నాయో ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి అమూల్ని ప్రయోగించటం అంటే దీన్ని కన్నతల్లి ఏదో మనం చెప్తారు, పాము తన పిల్లల్ని తనే తిన్నట్టు. కనిగిరిపట్నం అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ఉండాలని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో పట్టణం ప్రణాళిక విభాగం వారికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ అనేది నగర పంచాయతీ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమన్నారు. రాబోవు రోజుల్లో కనిగిరి పట్టణం అభివృద్ధి మొత్తం ఈ మాస్టర్ ప్లాన్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. టీపీఎస్ఎన్ శాంతి మాట్లాడుతూ కనిగిరి మాస్టర్ ప్లాన్ జీఏసీఈ మరియు డిజైన్ ప్లానింగ్ కౌన్సిల్ కన్సల్టెన్సీ వారు తయారు చేస్తున్నారని తెలిపారు. రాబో రోజుల్లో రోడ్ల విస్తీర్ణ అభివృద్ధి పనులు మరియు బిల్డింగ్ పర్మిషన్లు ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు.